I have one suggestion for you. రిలాక్స్గా ఊర్లో పనులను వదిలేసుకుని కొన్ని రోజులు ఇక్కడ మంచులకి స్నోలలోకి వచ్చి రిలాక్స్ గాను. మీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము. దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటూనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు రిలాక్స్గా ఫస్ట్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేశాను హైదరాబాద్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని. సో నైట్ ఎక్క మార్నింగ్ అయితే దిగిపోయాం. సో ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ముందుకు పోతూ ఉంటే సో వీడు కనిపించాడు. వీడేంటి తప్పిపోయాడా ఏంటి అలా చూస్తున్నాడు అన్నట్టయితే అడు చూశాడు. సో అలా ముందుకైతే మేము వచ్చేసాం. సో ఎప్పటి నుంచో వెయిట్ చేసా. సో ఫైనల్గా ఇప్పుడైతే వచ్చాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మొత్తం చూపిస్తాను. సో మనం ఫస్ట్ సినిమాకి అయితే వచ్చాం, సలార్ సినిమాకి అయితే వచ్చాం. ఇంటర్వ్యూకి అయితే బయటకు వచ్చేసాడు మా ఫ్రెండ్. సో అడుగుదా ఎందుకు వెళ్ళిపోతున్నావు? సో సిగ్గుపడుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నా? సినిమా అర్థం అవ్వట్లేదా? మూవీ అయిపోయిన వెంటనే హోటల్కి వచ్చాం. ఈ అబ్బాయి కొద్దిగా ఫన్నీగా కనిపిస్తే వీడియో తీసాం. ఏంటి మమ్మీ ఎవడు? ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ జంక్షన్లో అయితే ఉన్నాం. సికింద్రాబాద్ జంక్షన్లో మనం మాస్క్ అయితే పెట్టుకుని మాస్క్ అయితే బై చేసి మనం అక్కడి నుంచి అయితే బయలుదేరడానికి స్టార్ట్ అయ్యాం. వెంకీ మూవీలో బ్రహ్మానందం సీన్ గుర్తుందా? సో ఆ లొకేషన్కి అయితే మేము వచ్చాం, చూపిస్తాం. ఇది టీయా, ఒకసారి హైదరాబాద్లో అల్ఫా కేఫ్లో తాగుతుంది తెలుస్తుంది. అంత బాగుంటుందండి, బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి చార్మినార్కి ఒక టికెట్స్ అయితే తీసుకొని బయలుదేరేసాం. సో ఇక్కడైతే చాలా చల్లగా లేస్తుంది, చల్లగా. సో అందుకే ఇక్కడ ఎక్కడ ఉండిపోయాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ హుస్సేన్ సాగర్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ బయటికి కనిపించేది బిర్లా మందిర్ అన్నమాట. సో చాలా బాగుంది. ఇదే మొదటిసారి నేను దగ్గర నుంచి ఎంత దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయడం. సో హుస్సేన్ సాగర్ అయితే మనకి చూస్తున్నారు కదా చాలా బాగుంది, చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. సో చాలా లైటింగ్స్తో ఎక్సలెంట్గా అయితే ఉంది, రోడ్డు అంతా కలకలలాడుతుంది. సో నేనైతే అలా లుక్ వేసుకుంటూ వీడియో అయితే తీసా. సో మనం ఎంటర్ అయిపోయాం. సో ఇదే చార్మినార్, దిగిపోయిన వెంటనే మనకి చార్మినార్ దర్శనం అయితే ఇచ్చింది. సో అలా అలా ముందుకైతే పోతున్నాం. సో అక్కడ మనం ఒక రీల్ అయితే క్రియేట్ చేద్దామని ముందుకు పోతున్నాం. మనం ముందుకు పోయే కొద్దీ కొద్దిగా రద్దీ అయితే పెరిగింది, అంటే చాలామంది వస్తుండ్రు పోతుండ్రు. సో అట్ల మొత్తం రష్ ఉందైతే. నేనైతే చూసా మనకింత రష్లో రీల్ తీయడం అయితే కష్టమని అని అనుకున్నా. సో ఫైనల్గా మీరు వచ్చేటప్పుడు అయితే రీల్స్ గట్టా క్రియేట్ చేద్దాం అనుకుంటే మార్నింగ్ సెక్షన్ అయితే రండి. చాలా ఇయర్స్ నుంచి చూద్దాం అనుకున్న చార్మినార్ ఇప్పుడు అయింది. ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయినా చార్మినార్. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు చాలా ఎక్సైటింగ్ ఉంది ఏరియా అంతా కంఫర్టబుల్గా లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రద్దీగా అయితే ఉంది. ఈ రద్దీలో మేమైతే ఒక ఎంక్వైరీ అయితే చేసాం, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఎక్కడ బిర్యానీ హైలైట్గా ఉంటుంది అని ఎంక్వైరీ అయితే చేసాం. సో బెస్ట్ హోటల్ అయితే నేను ఎంక్వైరీ చేసి సో ఆ హోటల్కి అయితే మేము బయలుదేరాం ఇప్పుడు. సో చూసుకోవచ్చు మధ్యలో మాకైతే ఇక్కడ మనకి గుడి అయితే కనిపించింది. సో ఇదే శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్. సో చార్మినార్ కిందనే ఉంటుంది అన్నమాట. సో చూసుకోవచ్చు అమ్మవారు. సో ఇక్కడైతే వీడియో చూడండి, బాగుంది అమ్మవారు కూడా. సో ఇది పొజిషన్ చార్మినార్ది. ఇప్పుడైతే మేము బయలుదేరాం. సో ఇలా ముందుకు వచ్చేస్తే మనకు పోలీస్ పనులు అయితే కనిపించాయి. సో మేమైతే పోతున్నాం, ఎంక్వైరీ అయితే చేసాం. సో అక్కడికైతే పోతున్నాం. సో ఈ రీళ్ళు చూసే ఉంటారు. సో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మోడల్ అన్నమాట. సో మనకైతే ఆటోమేటిక్గా కెమెరాకి అయితే చిక్కింది. సో మనమైతే పట్టించుకోలే.
సో ముందుకైతే పోతున్నాం అలా. సో ఇక్కడైతే రీల్స్ అయితే చాలామంది చేస్తున్నారు, సో మాకు అంత ఇంట్రెస్ట్ లేక మేమైతే కడుపు నిండా తినడానికి పోయాం. సో ఇదే హోటల్ అన్నమాట. సో ముందుకైతే పోతున్నాం, మీదని ఏసీ కిందన నార్మల్ అన్నమాట. సో మేమైతే మీదకైతే పోతున్నాం ఏసీలోకి. సో పోయాం, సో తింటున్నాం. సో నాకైతే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది అనుకున్నా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అనుకున్నా హైదరాబాద్లోని, ఇది వన్ ఆఫ్ ద వేస్ట్ బిర్యానీ. సో ఇంత ఎక్స్పీరియన్స్ లోకల్లో తినే ఐటెం టైప్ కూడా లేదు. సో మామూలు మన చుట్టుపక్కల ఉండే డాబాలు ఉంటాయి కదా, అలా కూడా లేదు. సో మేము ఇంకా బయలుదేరేసాం ఆ ఫుడ్ తినేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గుర్రం అయితే రోడ్డు మీద సవారీ చేస్తుంది. సో నాకైతే పెట్రోల్ సూపర్ అనిపించింది. వెంటనే మరస్ట్ రోజు మేమైతే ఆర్డర్ ఇచ్చాం స్విగ్గీలో. సో అక్కడ ఇచ్చిన వెంటనే మేము ఇదైతే రిమూవ్ అయితే చేసి మొత్తం తినేసాం. తినేసిన తర్వాత అయితే మాకు ఒకటి అనిపించింది. సో అంత ఖర్చు పెట్టి బిర్యానీ తిన్నాం ఇదా చార్మినార్ కాడ. సో శుభ్రంగా ఆర్డర్ చేసుకుంటే మన రూమ్కి అయితే వచ్చేసింది కదా అని అనుకున్నాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ, అంటే వెజ్ బిర్యానీ అన్నమాట. అది సూపర్ ఉంది, నాకైతే నచ్చింది. చూసుకోవచ్చు మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. సో మెట్రో స్టేషన్ నుంచి అయితే మేము రామోజీ ఫిలిం సిటీకి అయితే బయలుదేరాం అన్నమాట. సో మెట్రో స్టేషన్ అయితే సూపర్ ఉంది. సో ఇక్కడి నుంచి మనం మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మేము అలా చూసుకుంటూ చూసుకుంటూ మనకైతే ఒక యాడ్ అయితే కనిపించింది. మన ట్రైన్లో ఉంటుండగా మనకి టీవీ పక్కన అయితే ఉంటుంది, టీవీలో ఒక యాడ్ వస్తుంది ఫెస్ట్ అన్నమాట, చూపిస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో ఒక ఫెస్ట్ అయితే జరుగుతుంది కదా, సో ఆ ఫెస్ట్కి అయితే ఇప్పుడు బయలుదేరాం. సో ట్రైన్ జర్నీ చాలా సింపుల్గా చాలా ఈజీగా వెళ్ళిపోయాం. సో అక్కడ ఎల్బీ నగర్ నుంచి అయితే మేము బస్సును అయితే ఎక్కాం. ఎల్బీ నగర్ నుంచి బస్సు అయితే మాకు ఎలా ఉందో చూపించమంటారా? సో చూపిస్తా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఎన్ని స్టేషన్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ అవుతుందని రూట్ మ్యాప్ అన్నమాట అది. సో మేమైతే దిగిపోయాం ఎల్బీ నగర్ నుంచి. సో చూసుకున్నట్టు ఈ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. సో నాకు నచ్చింది లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఈ వాటర్ అంతా వెళ్ళి హుసేన్సాగర్లో కలవచ్చు మేబీ. సో ఇక్కడైతే బస్సు చూస్తున్నారు కదా, మా కోసమే స్పెషల్ బస్సు వేశారు. సో చూసుకోవచ్చు ఓన్లీ మేము మాత్రమే ఉంటాం. సో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తున్నాం, 4 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మేము బయలుదేరాం. సో ఇక్కడైతే వచ్చేసాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లైటింగ్ కెమెరా యాక్షన్ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. సో ఈ లోన్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఈ సెలబ్రేషన్ అయితే జరుగుతుంది, ఫెస్ట్ అనేది జరుగుతుంది. సో మేమైతే మూవ్ అవుతున్నాం ముందుకి. సో లొకేషన్స్ అయితే స్టార్టింగే బాగున్నాయి. సో ఈ కార్ పార్కింగ్ అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా కార్ పార్కింగ్లే. సో ఒక వేలల్లో ఉంటాయి కార్ పార్కింగ్ అనేది. సో నేనైతే చూసా. సో ఇది ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లోన్కి అయితే ఎంటర్ అవ్వాలి. సో టికెట్స్ అయితే మనం తీసుకోవాలి, చూపిస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎంక్వైరీ అన్నమాట. సో ఇది మనకి ఏ మూవీస్ అయితే తీసారో అవన్నీ ఇక్కడ మనకి చూపిస్తున్నాయి, చూసారా? ఈ మూవీస్ అన్నీ ఇక్కడ షూట్ చేశాను అన్నమాట. సో చాలా బాగున్నాయి, చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ కూడా ఇక్కడే, మ్యాక్సిమం బాహుబలి అండ్ చాలా మూవీస్, పెద్ద పెద్ద మూవీస్ అన్నీ ఇక్కడే షూటింగ్ అయితే జరిగాయి. అంత పెద్ద మూవీలే మేము క్రియేట్ చేసినప్పుడు మనం ఒక రీల్ క్రియేట్ చేయలేమా? సో ఈ బ్యాక్ సైడే టికెట్స్ అయితే ఇస్తారు. సో మీరు మా అలాగైతే అవ్వకండి. మేము ఒక ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే లేదు, మేము 4 o'clock అయితే వచ్చాం. మనల్ని అయితే లోన్కి అయితే పంపించరని సారు. సో మీరైతే ఎప్పుడు 4 o'clock అయితే రండి, మార్నింగ్ 9 అయితే అలాగైతే రావద్దు, ఎందుకంటే మేము ప్లాన్ పాడు లేకుండా వచ్చేసాం. సో ఎంట్రన్స్ అయితే లేదు కాబట్టి మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం, హైటెక్ సిటీ వెళ్తున్నాం. హైటెక్ సిటీ నుంచి అక్కడ మొత్తం చుట్టేద్దాం. సో ఇప్పుడైతే మనం ఫెయిల్యూర్ అయిపోయింది, ఈవినింగ్ 4 అయిపోయింది, ఇక నాట్ అలౌడ్ అంట. ఇది చూడాలంటే కన్ఫామ్గా కనీసం 2 డేస్ అయితే పడుతుంది, మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం చూడాలంటే 2 డేస్ అయితే పడుతుంది. సో మేమైతే ఫెయిల్యూర్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు
మంచిగా ఎంజాయ్ చేస్తాం. సో మనం హైటెక్ సిటీ అయితే వెళ్దాం. సో మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మెట్రో ట్రైన్ ఎక్కేసి మనం హైటెక్ సిటీకి అయితే వచ్చేసాం. సో మనకి చాలా లేట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సైబరా టవర్స్ అన్నమాట. సో ఈ చాలా వీడియోస్లో చూసుంటారు. సో మేమైతే ఇక్కడికి వచ్చాం సైబరా టవర్స్ కింద. సైబరా టవర్స్ కింద అలా ముందుకు పోతే మనకి శిల్పారామం అయితే వస్తుంది. శిల్పారామంలో మీకు చూపిస్తాను మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి. సో ఇక్కడ ఫన్నీగా ఒక అబ్బాయి అయితే కనిపించాడు. సో ఈడైతే ఎలా అయితే పడుకుండో వాడిని వీడు ఇమిటేట్ చేస్తాను మా ఫ్రెండ్ గాడు. సో ఇక్కడ చూసారా ఎంట్రన్స్ అయితే అయిపోయాం శిల్పారామం. సో ఇది మన శిల్పారామం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం శిల్పారామంలో మొత్తం అంతా. మేము టికెట్ తీసి లోనికి అయితే వచ్చేసాం. సో చూసుకోవచ్చు ఇది ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్లో మనకి విఘ్నేశ్వర విగ్రహం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో శిల్పారామం దగ్గర సో లోనికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది రూట్ మ్యాప్ అన్నమాట. సో మనం ఇది వచ్చాం కదా ఇదంతా లైటింగ్స్ కలకలలాడేస్తుంది. సో టికెట్ తీసుకొని మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మొత్తం అంతా చూడొచ్చు. ఇక్కడ శిల్పారామంలో శిల్పాలు ఎక్కువ ఉంటాయి చూసారా అంతా పువ్వులు గార్డెన్ అనమాట. సో చాలా బాగున్నాయి. సో అక్కడ చూసుకోవచ్చు చాలామంది వచ్చి చూస్తున్నారు. పువ్వులు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. సో అక్కడైతే మనం ఒక రీల్ అయితే క్రియేట్ చేసాం. చాలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆర్టిస్ట్లు అనమాట. మన కుర్చీలో కూర్చోబెట్టి మన ఫేస్ని యాజ్ టీజ్గా దించేసే ఆర్టిస్ట్లు అనమాట. సో చాలా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్గా వేస్తున్నారు. సో మేము వేయించుకుందాం అనుకుంటుంగానే టైం చాలని వచ్చేసాం. సో ఇక్కడ శిల్పారామంలో ఇది టీ స్టాల్ అనమాట. సో ఫుడ్ కోర్టు. సో ఇక్కడ అయితే మేము ఒక ఫుడ్ అయితే తీసుకున్నాం. ఫుడ్ తీసుకుని అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు చాలా బాగుంది ఆ లొకేషన్ అయితే. పైనుంచి వాటర్ పారుతుంది. సో లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చారు ఒక రాయి మీద వాటర్ పడి పడి కిందకైతే వస్తుంది. సో చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. నాకైతే ఎవరైతే వస్తుంది హాట్ హాట్గా పెట్టినాం. సో నెక్స్ట్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. సో ఎక్కడెక్కడ బాగున్నాయి అన్ని లొకేషన్లు అన్ని మేము వీడియోస్ అయితే తీసుకున్నాం. సో ఈ ఫుడ్ నైట్ ఫుడ్ ఇక్కడైతే ఇక్కడైతే అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ అయితే కనిపిస్తుంది చూసారా. సో అది నా భరతనాట్యం అక్కడికి వెళ్దాం. ఫస్ట్ టైం భరతనాట్యం అయితే చూస్తాను. సో నాకైతే బాగుంది. చిన్నపిల్లలు అండ్ పెద్దోళ్ళు కూడా ఉన్నారు. సో చాలా బాగా వేశారు. చూసారు రెండు అంటే పిల్లలు వేశారు అండ్ పెద్దోళ్ళు కూడా వేశారు. సో నాకైతే నచ్చింది. సో చాలామంది వేశారు కానీ అంత పర్ఫెక్ట్గా వేయలేదు. కానీ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వేశారు. నాకైతే నచ్చింది. శిల్పారం మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం, మొత్తం చూసేసాం. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. హైదరాబాద్ కంపల్సరీగా శిల్పారామంకి అయితే రండి. సో బై బై శిల్పారామం. ఇక్కడ ఇప్పటి నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసాం, అంటే వైజాగ్ వెళ్ళిపోదామని ప్లాన్ వేసాం. సో బస్ స్టేషన్కి అయితే వచ్చాం, అంటే టీఆర్ఎస్ ఉంది కదా బస్ స్టేషన్ టికెట్ కౌంటర్ కాడికి అయితే వచ్చాం. సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్కి అయితే వచ్చాం. సో వెయిట్ చేసి చాలాసేపటికి మాకు తెలిసింది ఏంటంటే బస్సులు లేవు. మార్నింగ్ వరకు బస్సులు లేకపోతే వెంటనే మేము రూమ్కి అయితే ప్లాన్ షిఫ్ట్ చేసాం, రూమ్కి వెళ్ళిపోయి. సో మార్నింగ్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రామోజీ ఫిలిం సిటీ అని బయలుదేరి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రామోజీ ఫిలిం సిటీలో ఎంటర్ అయిపోయాం. సో చూసుకోవచ్చు చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. రామోజీ ఫిలిం సిటీ మొత్తం చూసాం. బ్లాగ్ మిస్ అవ్వకూడదంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది పార్ట్ 2.